సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన నేతన్న నాగరాజు అద్భుతాన్ని సృష్టించాడు. 16 కేజీల పట్టు వస్త్రంపై రామాయణంలోని 168 చిత్రాలను వస్త్రంపై ప్రతిబింబించేలా వస్త్రాన్ని తయారు చేశాడు. అంతేకాకుండా 13 భాషల్లో 32,200 జై శ్రీరామ నామాలు కనపడేలా 160 అడుగుల పొడవు కలిగిన వస్త్రాన్ని నేశాడు. అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామ మందిరంలో కొలువు తీరనున్న సీతారామచంద్రుల సన్నిధి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ పట్టు వస్త్రం అద్దంకి పట్టణంలోని హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ వారి గోశాల నందు ఈ ఆదివారం నిర్వాహకుడు గోనుగుంట సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీ రామకోటి జరి వస్త్ర ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. అద్దంకి పట్టణ వాసులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అయోధ్య శ్రీ రామ మందిరానికి చేరుకోనున్న ఈ వస్త్రాన్ని మీ కనుల ద్వారా చూసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని గోశాల నిర్వాహకులు గోనుగుంట సుబ్బారావు తెలిపారు. జై శ్రీరామ్. నా పేరు జుజార్ నాగరాజు. నేను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నందు చేనేత కార్మికంగా జీవిస్తున్నాను. రామాయణం యొక్క విశిష్టతని రాబో తరాల వారికి తెలియజేసిన ఉద్దేశంతో 160 అడుగుల పొడవులు కలిగినటువంటి శ్రీరామకోటి పట్టు వస్త్రాన్ని నేను చేనేత మగ్గం నందు తయారు చేశాను. ఈ శ్రీరామకోటి పట్టు వస్త్రం నందు రామాయణంలో ఉన్నటువంటి 400 ఘట్టాలను, అదేవిధంగా జై శ్రీరామ్ అనే అక్షరాలు 13 భాషల్లో 32,200 వచ్చే విధంగా నేను నేతనందు తయారు చేశాను. నేను దీన్ని త్వరలోనే అయోధ్యలో నిర్మించబోతున్న శ్రీరామని మందిరానికి బహుమతిగా అందజేయబోతున్నాను. అదేవిధంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం రోజున బాపట్ల జిల్లా అద్దంకి గ్రామం నందు గోనుగుంట సుబ్బారావు గారు నిర్వహిస్తున్న హరిహర సొసైటీ వెల్ఫేర్ గోశాల నందు ప్రదర్శించబోతున్నాను. కనుక అద్దంకిలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ పట్టు వస్త్రాన్ని సందర్శించి నన్ను ఆశీర్వదించగా కోరుచున్నాను. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.